తెలంగాణలో ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా మన నోటిఫికేషన్ సడ్డా ఛానల్ ద్వారా మీకు సమాచారం అందిస్తూనే ఉన్నాము ఈరోజు రిలీజ్ అయిన ఒక మంచి నోటిఫికేషన్ మన మార్నింగ్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగిందండి ఎవరైతే ఆ వీడియో చూడలేదు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి సో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో మరొక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి మనకి నోటిఫికేషన్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఫర్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు ఇందులో ముప్పై ఒకటి జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బట్ ఇప్పుడైతే మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి అది గమనించండి ఇంకా మీకు మీ జిల్లాలో నుంచి ఎవరైతే ఇలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వరొకసారి కామెంట్ చేయండి ఆ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగానే మీకు వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాము ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇక్కడ ఒకసారి నోటిఫికేషన్ క్లియర్ క్లియర్గా వివరాలు ఒకసారి చూస్తే మనకి ఈ నోటిఫికేషన్ డిపార్ట్మెంట్ ఫర్ ఉమెన్ అండ్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి వచ్చిందండి నోటిఫికేషన్ ఇందులో అంగన్వాడీకి సంబంధించిన ఉద్యోగాలకు రిలేటెడ్ నోటిఫికేషన్ అండి మినీ అంగన్వాడీ అదేవిధంగా హెల్పర్ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించింది ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేయాలని మెన్షన్ చేశారు ఎలా అప్లై చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వివరాలు కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాము డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒకసారి ఎలా ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలో కూడా మీకు క్లియర్గా ఈ వీడియో ద్వారా అందిస్తామండి ఇక్కడ ప్లీజ్ క్లిక్ ఇయర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ అనేది క్లిక్ చేస్తే మీకు ఆడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మూడు రకాల ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి అంగన్వాడీ టీచర్ మినీ అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ హెల్పర్ ఈ ఉద్యోగాల్లో మీరు ఏ విభాగాలకు సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ విభాగానికి సంబంధించిన ఆప్షన్ క్లిక్ చేయాలి నెక్స్ట్ మీ యొక్క డిస్టిక్ ఇప్పుడైతే మహబూబాబాద్ కాబట్టి ఆ డిస్టిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ జిల్లాకు సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి అంగన్వాడీ సెంటర్ నేమ్ ఉంటుందండి ఆ సెంటర్ నేమ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ప్రాజెక్ట్ అంటే ఏ ఏరియా కిందికి వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మెన్షన్ చేయాలి అప్లికెంట్ నేము అదేవిధంగా హస్బెండ్ నేము మొబైల్ నెంబర్ అంటే మీకు తెలుసు కదండి ఇది ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది ఫాదర్ నేము ఆధార్ నెంబరు అడ్రస్ అదేవిధంగా విలేజ్ విలేజ్ ప్లేస్ కూడా మెన్షన్ చేయాలి క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి సెలెక్ట్ అనే ఆప్షన్ దగ్గర సో ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీడీ ఈ విధంగా మీ యొక్క కేటగిరీని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది వాటి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్కాండ్ కాపీ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు మీ యొక్క మార్క్స్ స్టేటస్ ఏంటిది కూడా మెన్షన్ చేయాలి మార్క్స్ అయితే మార్క్స్ జీపీ అయితే జీపీ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా టెన్త్ సర్టిఫికేట్ కూడా స్కాండ్ కాపీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్ మెన్షన్ చేయాలి ఇక్కడ సో టెన్త్ క్లాసా ఇంటరా డిగ్రీ అనేది మెన్షన్ చేయాలి సో ఎప్పుడు పాస్ అయ్యారనేది అనేది మెన్షన్ చేయాలి వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఫైల్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నెక్స్ట్ వీటన్నిటిని ఫిల్ చేసిన తర్వాత మీరు ప్రివ్యూ అనే ఆప్షన్ వెళ్ళిన తర్వాత సో నెక్స్ట్ ప్రాసెస్ ఓపెన్ అవుతుందండి సో ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఒక మంచి అవకాశం ఎవరైతే ఇలాంటి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో తప్పకుండా అప్లై చేయండి అంతేకాకుండా మీకు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఇక్కడ డౌన్లోడ్ లిస్ట్ వేకెంటు ఏడబ్ల్యూసి జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారో అది కూడా మీకు క్లిక్ చేసి చూపిస్తానండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ మార్చు టూ ట్వంటీ లోపల మీరు అప్లై చేయాల్సి ఉంటుందండి ఆల్రెడీ మీకు ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వివరాలు కూడా మేము క్లియర్గా మెన్షన్ చేశాము సో ఎలా అప్లై చేయాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనే విషయాలు కూడా మీకు చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి వీటికి సంబంధించిన లాస్ట్ డేట్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఎప్పటి వరకు ఉంది అంటే డేట్ ఆఫ్ ఇష్యూ ఆ పేపర్ నోటిఫికేషన్లో కూడా ఇచ్చారండి సో మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఫిఫ్త్ మార్చ్ నుంచి స్టార్ట్ అయిందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ మార్చు ఫైవ్ పిఎం లోపల మీరు అప్లై చేయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ అప్లికెంట్ ఆఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా సిక్స్టీన్త్ త్రీ ట్వంటీ ట్వంటీ అని మెన్షన్ చేశారు సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు తప్పకుండా అప్లై చేయండి మీకు దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి మీరు మిగతా వివరాలు కూడా తెలుసుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇందులో ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నవి సో ఎక్కడెక్కడ వేకెన్సీస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇలాంటి నోటిఫికేషన్ వివరాలు కూడా మీ జిల్లాలో కావాలనుకొని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు కామెంట్ చేయండి వాటికి సంబంధించిన వివరాలు రాగానే మీకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాం ఈ వీడియో నచ్చితే ఇలాంటి నోటిఫికేషన్ వివరాలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ